అహర్నిశలు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ తప్పు జరగకుండా, ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అక్రమాలను నిలువరించి ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లాక అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని, కొత్త చైర్మన్, కొత్త సభ్యులను నియమించినాం. అందుకే ఇవాళ గ్రూప్ 1 పరీక్షల్ని 10 ఏళ్ళు నిర్వహించలేదు. ఈరోజు 567 గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ 10 ఏళ్ళు నియామకాలు చేపట్టకపోవడం వల్ల వయసు మీరి ఊరికి పోలేక ఉన్న నిరుద్యోగ యువకులకు 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు వయసు పొడిగించి ఎవరికి నష్టం జరగొద్దన్న ఆలోచనతోటి అందరికి అవకాశం కల్పించినాం. అందుకే నిరుద్యోగ యువకులారా, ఈ తెలంగాణ రాష్ట్రం మీది, ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మీరు. మీకోసం పనిచేయడానికి, మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఏ విధంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామో, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి, మీరు సన్నద్ధులు కాండి, ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా, మీకోసం కృషి చేస్తా. అందుకే ఈరోజు ఇక్కడ నియామక పత్రాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ మీరు మనసులో ఒట్టేసుకోండి, ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ని సమూలంగా సమాధి చేస్తాం. ఎవరు కూడా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో కాలు పెట్టాలి అని అంటే భయపడాలి, కడుపులో వణుకు పుట్టాలి. మీరు ఆ దిశగా పని చెయ్యాలని, నీతిగా నిజాయితీగా ఈ రాష్ట్రము దేశానికి ఆదర్శంగా నిలబడేటట్టు తెలంగాణ మోడల్ అంటే దేశమంతా అనుకరించే విధంగా మన పోలీసు యంత్రాంగం గతంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ఈ ఉద్యోగ నియామకాల సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.